బట్ మీరు డబ్బుల కోసం అంటున్నారు కానీ మీకేమో చాలా ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో 2-3 డబుల్ బెడ్రూమ్ 3బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి. BMW ఆడి కార్లు ఉన్నాయి. చెన్నైలో ఇప్పుడు ఉంటుంది సొంత ఇల్లు, ఇల్లు ఉన్నాయి కదండి. ఆయన చెప్పిన దాంట్లో అట్లీస్ట్ కనీసం ఒక 10% కూడా ఏముండవు. ఈయన చెప్తాడు మరి ఒక సొంత ఇల్లు ఉంది, ఆడి కారు ఉంది, ఇది అందరికి అసలు మొదటి నుంచి ఉన్నది తెలుసు. ఇంకా మళ్ళీ ఈ మధ్య కాలంలో ఓ పోగేసుకున్నది ఏం లేదు. అంటే కార్ అమ్మేసుకోవాలా? కార్ అమ్మేసుకోవడం అని కాదు, ఇప్పుడు ఏ అమ్మాయి అయినా దట్టు పేరెంట్స్ సపోర్ట్ లేని అమ్మాయి ఒక్క ఇల్లు అన్నా ఉంటే రేపు పొద్దున్న ఎవడు వచ్చి ఇల్లు ఖాళీ చేయమనడం కానీ, లేకపోతే నువ్వు కాంట్రవర్సీలు చేస్తున్నావు ఇల్లు ఖాళీ చేయి, లేకపోతే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు ఇల్లు ఖాళీ చేయి అనేవాడు ఎవడు ఉండడు. నా ఇంట్లో నేను పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలతో నేను ఏ పొలిటికల్ పార్టీనైనా సపోర్ట్ చేసుకునే రేంజ్లో ఎవరు నన్ను బెదిరించినా కానీ బెదిరిపోకుండా నా సొంత ఇంట్లో నేను ఉండొచ్చు. ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ మెయింటెనెన్స్ ఉంటుంది, సొంత ఇల్లే కదా. చెన్నైలో ఉంటుంది సొంత ఇల్లేనా? చెన్నైలో ఉంటుంది సొంత ఇల్లు కాదు, చాలా చాలా చిన్న హౌస్ రెంట్ చాలా తక్కువ. వీడియోలో మేము చాలా పెద్ద ఇల్లు చూసామే. ఆ వీడియోలో చూసింది నా సొంత ఇల్లు. అది ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే, ఇప్పుడు ఉంటుంది చాలా చిన్న ఇల్లు చెన్నైలో. ఓకే, అపార్ట్మెంట్. మెయింటెనెన్స్ అవసరం లేదంటారు? అది కూడా ఏమని, ఇంకా నాకు మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది, నేను చిన్న ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారా ఇంకా రారా? లేదు లేదు, ఇక్కడే ఉంటాను ఇక్కడ నుంచి, కాకపోతే అక్కడ కూడా వెళ్తూ ఉంటాను. అక్కడ కూడా వెళ్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఉంటాను.